బాలం ప్రవీణ్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుని. ఈరోజు ప్రశ్నించే గొంతుక, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను నిత్యం ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి అన్న తీర్మార్ మల్లన్న గారికి ఈరోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ను స్వీకరించిన అన్న ఈరోజు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉద్యమం చేసినటువంటి నాయకుడు. ఎన్ని అవినీతి అక్రమాలను వెలికితీసి గత ప్రభుత్వాన్ని బొందబెట్టిన నాయకుడైనటువంటి తీర్మార్ మల్లన్న గారికి ఈరోజు పట్టభద్రులందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ములుగు నియోజకవర్గం సంబంధించిన 10,000 ఓటర్లలో దరిదాపుగా 70% ఆఫ్ ఓటర్స్ పట్టభద్రులందరూ కూడా తీర్మార్ మల్లన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నను ఈ ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క గారి నేతృత్వంలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తను ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని గత ప్రభుత్వం నిర్బంధాలకు ఎదుర్కొని 100 రోజులు జైలు జీవితం గడిపి కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డ గొంతుక. ఈరోజు ఆ గొంతుక కనుక పెద్దల సభలో ఉంటే చాలామంది విద్యార్థులకు, చాలా నిరుద్యోగులకు, అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న ఓటర్లు అందరూ కూడా చైతన్యవంతమైన ఓటర్లు. తప్పకుండా తీర్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాము.